హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళితే పత్తిలో సెకండ్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలని చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది ఫ్రెండ్స్. నా పొలంలో అయితే నేను సెకండ్ స్ప్రే న్యూట్రిషన్స్తోటే అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు సెకండ్ పెట్స్ లేకపోవడం వల్ల దాని అవసరం రాలేదు, అందుకోసమే నేను థర్డ్ స్ప్రేయింగ్లు ఇవ్వడం జరిగింది. చాలామంది అయితే నాకు సెకండ్ స్ప్రేలో మనం సెకండ్ పెట్స్కి ఏం స్ప్రే చేసుకోవాలని చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్ప్రే వచ్చేసి 25 నుంచి 30 డేస్లో చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి 40 డేస్ నుండి 50 డేస్ లోపు చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడైతే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి మనకు అసిటామిప్రైడ్ ఫ్రెండ్స్, 20% ఎస్పి రూపంలో ఉంటుంది. ఇది ఇండోఫిల్ వాళ్ళది లిఫ్ట్ కానీ, ఇట్లా టాటా వాళ్ళది మానిక్ అని చాలా కంపెనీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిలో ఏదైనా తీసుకోండి. అసిటామిప్రైడ్ 20% ఎస్పి రూపంలో ఉంటుంది. ఇది మనకు పత్తిలో వచ్చే అన్ని రకాల సెకండ్ పెట్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంచి ప్రోడక్ట్ అయితే నేను చెప్పగలను. చాలా తక్కువ కాస్ట్లో మనకు పత్తిలో సెకండ్ పెట్స్ని కంట్రోల్ చేయడం అంటే అసిటామిప్రైడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే నేనైతే చెప్పగలను ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇమిడాక్లోపిడ్ ఫ్రెండ్స్. ఇమిడాక్లోపిడ్ 17.8% ఎస్ఎల్, అంటే మనకు బేర్ వాళ్ళది కాన్ఫిడర్ రూపంలో ఉంది. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిలో మీరు ఇమిడాక్లోపిడ్ 17.8% ఎస్ఎల్ అది తీసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే సూపర్ కాన్ఫిడర్, అంటే మనకు ఇమిడాక్లోపిడే 30.7% ఏమో అది ఉంటుంది ఫ్రెండ్స్, అది కానీ తీసుకోండి, అది కూడా బాగానే ఉంటుంది. రెండిట్లో ఏదైనా మనకి ఇమిడాక్లోపిడ్ 17.8% కానీ, సూపర్ కాన్ఫిడర్, ఇమిడాక్లోపిడ్ 30%లో కానీ, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రీజెంట్ ఫ్రెండ్స్, ఫిప్రోనిల్ 5%, అంటే మనకు బేర్ వాళ్ళదే రీజెంట్ అనేది ఫ్రెండ్స్, ఇది ఫిప్రోనిల్ 5%. ఇది మనకు ఇది కూడా అన్ని రకాల సెకండ్ పెట్స్కి అయితే మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. రీజెంట్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే నేను చెప్పగలను. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు అక్టారా ఫ్రెండ్స్, థయోమిథాక్సమ్ 25% డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా థయోమిథాక్సమ్ ఫ్రెండ్స్ టెక్నికల్, ఇది కూడా మనకు పత్తిలో వచ్చే సెకండ్ పెట్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్లో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే నేను చెప్పగలను ఫ్రెండ్స్. ఇది థయోమిథాక్సమ్ అనేది సింజియంటాలో అక్టారా అనే మందు ఫ్రెండ్స్. ఇదే కంపెనీ అని కాదు, మీరు ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి. థయోమిథాక్సమ్ 25% డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు తపూజ్ ఫ్రెండ్స్, అదామ వాళ్ళది తపూజ్ అనే ప్రోడక్ట్ అయితే మనకు బుఫ్రోజిన్ 15%, అసిఫెట్ 35% ఎస్పి రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు అదామ వాళ్ళది తపూజ్ అనే ఒక ప్రోడక్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బుఫ్రోజిన్ అనేది కూడా మనకు ఒక మంచి టెక్నికల్ ఫ్రెండ్స్. కాటన్లో బుఫ్రోజిన్ 50% ప్లస్ అసిపెట్ అనేది కూడా మనకు కాటన్లో ఫస్ట్ స్ప్రేయింగ్స్లోనే చాలామంది యూజ్ చేస్తుంటారు. సెకండ్ స్ప్రేయింగ్లో కూడా మనకు అసిపెట్ అనేది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఇవి రెండు కాంబినేషన్లో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు యూపీఎల్ వాళ్ళది ల్యాన్సర్ గోల్డ్ అని కూడా ఉంది ఫ్రెండ్స్, ల్యాన్సర్ గోల్డ్ అని ఉంది. ఇదేం లేదు, అసిపేటు ప్లస్ ఇమిడాక్లోపిడ్ రెండు కలిపి ఒక టెక్నికల్లో ఈ మందు తయారు చేయడం అయితే జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే నేను చెప్పగలను ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ మనకు కాటన్లో సెకండ్ స్ప్రేయింగ్లో యూజ్ చేయాల్సిన మందులు. వీటితో పాటు మీరు ఈ ఫార్ములా 4 కానీ 6 కానీ వేసుకోండి ఫ్రెండ్స్. న్యూట్రిషన్ చాలా బాగుంటాయి, ఎందుకంటే ఫస్ట్లో మనము సీబీడీ యాడ్ చేసిన వాళ్ళు ఫార్ములా 4 కానీ 6 కానీ వేసుకోండి. ఫస్ట్లోనే ఈ న్యూట్రిషన్ యాడ్ చేసిన వాళ్ళు సెకండ్ స్ప్రేయింగ్లో సీబీడీ వేసుకోండి ఫ్రెండ్స్. సీబీడీ వేసుకోండి, న్యూట్రిషన్ వేసింటే కనుక సీవీడ్ వేసుకోండి. సీవీడ్ వేసిన వాళ్ళు న్యూట్రిషన్ వేసుకోండి. తర్వాత వాటిలోకి 13.045 అంటే 13.045 కానీ 3.19 కానీ, ఇవి ఫ్రెండ్స్. ఇవి నేను ఎందుకోసం ఎక్కువ ప్రిపేర్ చేస్తానంటే మనకు మొక్కకు చాలా వరకు స్ట్రెంగ్త్ అంటే బలంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు పూత కూడా బాగా వస్తుంది, ప్లస్ మనకు ఈ స్ట్రెస్ నుంచి, ఎండల నుంచి, వాతావరణం నుంచి, క్లైమేట్ సడన్గా చేంజ్ అయినప్పుడు మొక్క నిలదొక్కగలుగుతుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఈ న్యూట్రిషన్స్ని ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకు పత్తిలో ఈ మెగ్నీషియం
బోరాన్ అనేది మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. ఈ రెండు డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంటాయి మనకు పత్తిలో, అందుకోసం మనం మెగ్నీషియం బోరాన్ కూడా కంపల్సరీగా ఇస్తూ ఉండాలి. సెకండ్ స్ప్రేయింగ్ వరకు మాత్రం ఫార్ములా 4 కానీ 6 కానీ ఒక 3919 ప్యాకెట్ వేసుకుంటే కానీ 13045 వేసుకుంటే కానీ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేయాలనేది నేను ఫస్ట్ ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవి ఫ్రెండ్స్ సెకండ్ స్ప్రేయింగ్లో చేసుకోవాల్సినవి. అష్టామిప్రైడ్ కానీ, ఇమిడా క్లోప్రిడ్ కానీ, మనకు ఈ ఫిప్రోనిల్ కానీ, థయామిథాక్సమ్ కానీ, మరియు మనకు ఈ ఇమిడా క్లోప్రిడ్ అస్పెట్, ఈ రెండు కాంబినేషన్లు కానీ, బుఫ్రేజిన్ అస్పెట్ ఈ రెండు కాంబినేషన్లు కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువ కాస్ట్లో ఫ్రెండ్స్, చాలా తక్కువ కాస్ట్లో మంచి రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ కంపల్సరీగా న్యూట్రిషను, ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అయితే కంపల్సరీగా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు మొక్క చాలా బలంగా పూత కూడా మనకు కాయలు కానీ బాగా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్గా నేను కూడా ఒక పత్తిలో ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేయాల్సిన మందులైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, అది కూడా చేసి మీకు మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న వారు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి, మీరు ఎంత సపోర్ట్గా ఉంటే అన్ని వీడియోస్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.